खम्मम जिल्ला रघुनाथ पालेंलोनी बीसी गुरुकुल बालुर पाठशाल समस्यलकु निलयंगा मारिंदे। भोजनं सरिगा लेदनि चेबिते कोत्तगा वच्चिन वार्डन चित्रहिंसलकु गुरिचेस्तोंदनि विद्यार्थुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। आ समस्यपै आर్డీఓ దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోకపోవడంతో ధైర్యం చేసి అర్ధరాత్రి గోడ దూకి కలెక్టరేట్కు వెళ్ళినట్లు విద్యార్థులు తెలిపారు। విషయం తెలుసుకున్న సిబ్బంది వారిని తిరిగి గురుకులానికి తీసుకొచ్చారు। ఆ తర్వాత మొత్తం 24 మందిని వైరా బొనకల్లు కుంపర్తి కూసుమంచి బీసీ గురుకులాలకు తరలి चाल सारे रासाने चुनी नोट्स एट्लाड़ता है तरह आदित्य अबाई ने बटल इप्चिंद बटल इपिते वाड़ अंदर मुझे पदों तरते मैं क्लास इकड ग्रउंड अंदर मुझे बटल इप्चिंद बटल इप्चे सर की कोम आरसी मैडम की चाल सारे लटर आई बट्टे मैडम को बट्टे पट्टे सर की मेमेमेंटे कलेक्टर अड़ा చాలా చేశాక ఆ మేడని తీసేత్తు అన్ని మాట్లాడతాం రాండ్ర మీరు స్కూల్కి రండి స్కూల్కి వచ్చి చదువుకొని అన్నారు। ఇక్కడికి వచ్చాక ఈవినింగ్ తిని పనుకొంగలోనే ఇంకా మీరు ఏరే స్కూల్కి పోండి మీకు అక్కడే ఇక్కడికి రాటనికి వెళ్ళలేదు అని చెప్పేశారు మేడం। ఇక్కడ మా స్కూల్లో మేము ఉంటాం మీ ఏడ్చినాం చాలా మంది వాట వేసుకున్నారు ఎక్కడ ఉంటాం మేడం అంటే ఇక్కడికి వెళ్ళలేదు మీకు మీ అక్కడే బోనకల్లే మీరు బోనకల్లో కుంచిపర్తి వివేకృష్ణాపురం అక్కడే మీరు వైరా హాస్టల్ అక్కడే మీరు ఇక్కడ మీ హాస్టల్ కాదు ఇది రావాకంగా ఇంకోసారి అన్నారు। మళ్ళీ వచ్చి అడుగుతుంటే జాయిన్ చేయించుకోవట్లేదు అందుకని మీ ఇప్పుడు మా స్కూల్లో మీ ఉండాలని చేస్తా అనుకుంటున్నా। పిల్లలపై చర్యలు తీసుకోవడంలో తన ప్రమేయం లేదని రఘునాథపాలెం బీసీ గురుకులం ప్రిన్సిపల్ తెలిపారు। ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు। వారి సూచన మేరకు తిరిగి విద్యార్థుల్ని గురుకులంలో చేర్చుకుంటామని అప్పటి వరకు వారిని పంపిన గురుకులాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు। స్కూల్ సమస్య ఏదైతే ఉందో అది నా పరిధిలో లేదు। మొత్తం ఆర్సీఓ గారు గాని లేదా సెక్రటరీ గారిని వాళ్ళ ఆదేశాల ప్రకారం పంపేయడం జరిగింది। వాళ్ళే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది। విద్యార్థుల్ని ఇతర గురుకులాలకు తరలించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। ఎలాంటి సమాచారం లేకుండా ఎలా తరలిస్తారని యాజమాన్యాన్ని నిలదీశారు। వెంటనే తమ చిన్నారుల్ని ఖమ్మం రఘునాథపాలెం గురుకులానికి తీసుకురావాలని కోరారు। సమస్యలు పరిష్కరించకుండా వారిని దోషులుగా తేల్చి శిక్షించడం సరికాదంటూ మండిపడుతున్నారు। పేరెంట్స్ కి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ పిల్లల్ని తీసుకెళ్లి ఒక ఆరుగురిని సెక్షన్ లెక్క చేసి ఒక 100 కిలోమీటర్ల దూరాన హాస్టల్ ప్రతి ఒక్క హాస్టల్కి పంపించారు। పంపించిన తర్వాత అక్కడ హాస్టల్ పోయిన తర్వాత అక్కడ టీచర్లు గాని తర్వాత అక్కడ పిల్లల తర్వాత పిల్లలు గాని ఈ పిల్లల్ని ఎక్కడి నుంచి వచ్చారంటే ఖమ్మం నుంచి మేము ఖమ్మం నుంచి వచ్చాము అని చెప్పేసి అనుకుంటా అన్నట్టుగా ఉద్దేశంతో చూస్తుంటే ఆ పిల్లలు అక్కడ ఉండలేకపోతున్నారు। ఆ పిల్లల్ని ఇదే స్కూల్లో చదవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం। 5 సంవత్సరాల నుంచి ఇక్కడే చదువుతాం బయటికి పోయిన 24 పిల్లలు కూడా ఇక్కడే రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం। పిల్లలు ఇప్పుడు బయటికి పోయి చదవాలంటే ఇబ్బందిగా ఉంది। ఇప్పుడు 10th క్లాస్ కాబట్టి ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ రాయాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది। ఇప్పుడు 3 డేస్ గేమ్స్ కూడా జరుగుతున్నాయి గేమ్స్ కూడా ఎలవ చేయలేదు వాళ్ళని। మిడ్ నైట్ పంపించాల్సినంత అవసరం ఏంటి? తెల్లారి పేరెంట్ని పిలిపిస్తే వాళ్ళ విషయం ఏం జరిగింది ఏందని మా దృష్టి తీసుకొస్తే మేము చెప్తాం కదా పేరెంట్స్, అసలు ఏం జరిగింది ఏందని మా దృష్టి కూడా తీసుకురావాలి కదా। భోజనం పెట్టలేదని అడిగినందుకే శిక్షించారని తమ బాధను కలెక్టర్కు చెప్పేందుకు వెళ్ళినందుకు చదువు దూరమయ్యేలా చేశారని విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు।